हाय एवरीवन, वेलकम टू गो ग्रीन लाइफ। नैन ओपन चेसिन बॉक्स वच्चेसि इंट्लो चाल अंदर की उंडवलसिन प्रोडक्ट अंडी। एंटी अंटे चाइल्ड सेफ्टी कॉर्नर प्रोडक्ट अन्नमाट। मनम कॉर्नर सेफ गा पेट्टुकोवडानिकी मनकि एमैना रश गा टाइम लेनप्पुडु अटु इटु परिगेत्तुतुन्नप्पुडु पिल्ललकि वाटिकि एवरकैना कानी ए हार्म लेकुंडा उंडेवन्नमाट। సో ఇవి మస్ట్ ఉండాల్సిన ప్రోడక్ట్ ఇంట్లో, అందుకనే నేను చెప్తున్నానండి. మీషోలో నాకు చాలా తక్కువ కాస్ట్కి 192 రూపీస్కి వచ్చేసింది అనమాట. 8 వచ్చినాయి అనమాట పీసెస్. చాలా స్ట్రాంగ్గా, చాలా మంచిగా, థిక్నెస్ అన్నీ చాలా బాగున్నాయండి. సాఫ్ట్గా ఉన్నాయి, తగలవు అనమాట మనకి. హామ్ లేకుండా ప్రొటెక్టర్ కింద బాగా అనిపించింది నాకు. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను. దీనికి స్టిక్కర్స్తో ఇచ్చారనమాట, 4 సైడ్స్ 4 కార్నర్స్. సో మనం పెట్టుకున్నప్పుడు ఆ స్టిక్కర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎలానే నేను చూపిస్తానండి. కానీ ఇది అయితే పిల్లలున్న వాళ్ళు కానీ, అసలు ఎవరికైనా కానీ ఆ కార్నర్స్, మంచం కార్నర్స్ కానీ, టేబుల్ కార్నర్స్ కానీ తగులుతూ ఉంటాయి కదండి అటు ఇటు వెళ్తున్నప్పుడు. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట మనకి. సో మనం క్లాత్ పెట్టడం, ఇంకా స్పాంజెస్ పెట్టుకోవడం అలాంటి వాటికంటే ఇది చాలా బెటర్. అండ్ ప్లస్ మనకి ఏ కలర్లో అయినా కలిసిపోయేలాగా మంచి మంచి కలర్ వైట్ కలర్తో వచ్చింది కదండి. సో నాకైతే బాగా అనిపించింది, అందుకనే నేను చూపిస్తున్నాను వీటిని. సో మంచిగా అనిపించిందండి. సో ఒకటి పెట్టి చూపిస్తాను, అలా మనం ట్రై చేస్తే కనుక ఈజీగా పెట్టుకోవచ్చు. సో చూసారా, ఇప్పుడు నాకు టేబుల్కి కార్నర్లో చాలా షార్ప్గా ఉంది. అటు వెళ్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు కొంచెం తగిలి నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, ఎవరికి ఏం హామ్ అవ్వకుండా ముందే నేను ఈ ప్రొటెక్టర్ని తెచ్చేసుకున్నాను. ఇప్పటికే లేట్ అయిందండి. ఇది నేను ఎక్వేరియమ్స్ అండ్ ఇలా టర్టిల్స్ బాక్స్, ట్యాంక్స్ ఇవన్నీ పెట్టుకునే ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్ నాకు తగులుతుంది, అందుకని నేను ఇక్కడ తెచ్చుకున్నాను అనమాట ఈ ప్రొటెక్టర్ని పెట్టుకోవడానికి. అండ్ మంచం కార్నర్స్ కూడా పెట్టుకుంటాను, అది కూడా చూపిస్తాను. అండ్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. 4 స్టిక్కర్స్ ఓపెన్ చేసేసి కార్నర్లో ఇలా స్టిక్ చేసేసుకుంటే అస్సలు ఊడట్లేదండి, చాలా స్టిక్కీగా అండ్ గట్టిగా కూడా ఉందన్నమాట. సో నేను వచ్చేసి కోడ్ ఇక్కడ ఫొటోస్ పెడుతున్నాను. సో ఆ కోడ్ మనం సర్చ్ బాక్స్లో కనుక సెర్చ్ చేస్తే ఈజీగా మనం ఫైండ్ చేసుకోవచ్చండి. అవైలబుల్ కూడా ఉన్నాయి, 8 వస్తున్నాయి అన్నమాట. 40 mm సైజులో వచ్చిందండి. అది హైట్ వచ్చేసి 15.5 mm అండ్ ఈ సైడ్ వచ్చేసి 40 mm వచ్చింది అన్నమాట. సో మంచిగా అనిపించింది నాకు, తగలవు అనమాట ఇప్పుడు మనకి ఏ కార్నర్స్ కూడా. సో ఇలా మనం ప్రొటెక్ట్ చేసుకుంటే మన పిల్లల్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు మంచం కార్నర్కి పెట్టానండి. సో 2 సైడ్స్ పెట్టాను మంచానికి, 2 సైడ్ కార్నర్, 8 సైడ్ కార్నర్. సో ఇప్పుడు సేఫ్టీగా ఉండొచ్చు అనమాట. సో ఇది కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ.